కొరేస్ తెలుగు ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మొన్న నేను రీయూజ్ ఐడియాస్ చెప్పాను కదా ఓల్డ్ డ్రెస్ ఓల్డ్ సారీస్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపించాను కదా ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో వచ్చేసాను ఏంటి అంటే క్రాఫ్ట్ వీడియోస్ క్రాఫ్ట్ అంటే మనం మన చేతులతో చేసుకున్నది చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా అలాగనేసి నేను ఈరోజు ఒక కొత్త క్రాఫ్ట్ చూపించబోతున్నాను అదేంటంటే మనకి పైన సీలింగ్ ఉంటుంది కదా దాని ఆ సీలింగ్కి మనం ఎలాగా హ్యాంగర్స్ తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి చిన్న ఒక చిన్న స్టెప్ ఫాలో అవుతాయి మొన్న నేను రీయూజ్ ఐడియాస్ చెప్పాను కదా ఓల్డ్ శారీస్ని ఎలా కొత్త డ్రెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలో ఈరోజు ఒక క్రాఫ్ట్ వీడియో చూపించబోతున్నాను క్రాఫ్ట్ ఏంటి అంటే వాల్ హ్యాంగర్స్ సీలింగ్కి మనం వాల్ హ్యాంగర్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతుంది ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు చాలా తక్కువ ఒక మినిమం 100 రూపీస్ అంతే 100 రూపీస్ కంటే ఎక్కువ కూడా అవ్వదు మన ఇల్లు మొత్తం కూడా సీలింగ్ మొత్తం డెకరేట్ చేసేసుకోవచ్చు సో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను దానికి కావాల్సినవి ఏంటంటే చూపిస్తాను ఫస్ట్ కలర్ పేపర్స్ కావాలి టేప్ గమ్ డివైడర్ అండి డివైడర్ అయితే కంపల్సరీ అండ్ సీజర్స్ సో చాలా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఒక ఫస్ట్ క్రాఫ్ట్ పేపర్ తీసుకుని హాఫ్కి ఫోల్డ్ చేయాలి హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి సేమ్ లెంగ్త్ ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ నుంచి స్పైరల్గా తీయాలి
దీన్ని స్టిక్ చేసుకోవడం, వీటిని స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి వేస్ట్ అనేసి పడేయద్దు, వీటితో కూడా ఒకటి చేసుకోండి చూడండి. దీనికోసమే ఇప్పుడు ఒక హార్ట్ ఒక స్ప్రింగ్ తీసుకుని ఇలా దీన్ని మధ్యలోకి వచ్చేటట్టు పెట్టుకుందాం, స్టిక్ చేసుకుందాం. చూడండి కేర్ఫుల్గా ఈ హార్ట్ అండ్ దీని మధ్యలోకి వెళ్ళాలి. చూడండి ఇట్లా మనం అన్నిటికీ చేసుకోవాలి. నేను ఇంకా మిగతావి కూడా చేసుకోవాలి. వేరే కలర్స్లో కూడా చేశాను ఇట్లా, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా, ఏం లేదు. మనకి పెద్దగా కావాలంటే మన స్ప్రింగ్ కొంచెం చిన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి, కొంచెం పెద్దగా కావాలి అంటే కొంచెం లావుగా కట్ చేసుకోవాలి అంతే. అంటే అన్ని రూఫ్ మీద అన్నీ ఒకటే సేమ్ లెంత్ అయిపోతాయి కాబట్టి నేను ఇట్లా చేశాను, కట్ చేశాను. సో దీన్ని ఎలా స్టిక్ చేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్నాం కదా, మనం టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ ఇట్లా స్టిక్ చేసుకొని జస్ట్ రూఫ్కి మనం హ్యాంగ్ చేయడం, సింపుల్. సో ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా తయారు చేసుకున్నాను, మా ఇంటిని ఎట్లా డెకరేట్ చేసుకున్నా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మా రూమ్ని ఎలా డెకరేట్ చేసుకున్నా చూపిస్తాను. ఇది హాల్ మాది చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా మా రూమ్ ఎలా డెకరేషన్ చేసుకున్నాను, హాల్ అండ్ బెడ్రూమ్ కూడా మొత్తం డెకరేట్ చేశాను, కిచెన్ కూడా డెకరేట్ చేసేసాను. సో ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ
ఎవరైనా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఏదైనా ఉంటే మీరు సీలింగ్కి ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బయట మనం బయటకు వెళ్ళి వేరే వాళ్ళని పిలిచి వాళ్ళతో చేయించుకుని డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మనకున్న దాంట్లోనే కొంచెం తక్కువ అమౌంట్ తోటి ఒక 50 పేపర్స్ తోటి నాకు మొత్తం హాల్ కిచెన్ అండ్ బెడ్రూమ్ మొత్తం సరిపోయింది. జస్ట్ 50 పేపర్స్ అంటే 2 రూపీస్ ఒక పేపర్. సో 100 రూపీస్ తోటి మొత్తం నాకు డెకరేషన్ మొత్తం అయిపోయింది. మొత్తం ఒక ఇల్లు మొత్తం డెకరేషన్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా డెకరేషన్ చేసి ఉంటే, నా వీడియో మీకు నచ్చినట్టుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. మేము ప్రతి కామెంట్ కూడా మేము చదువుతాము. చదివి మేము రిప్లై తప్పకుండా ఇస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ట్యాప్ చేశారంటే ఆల్ అని వస్తుంది. సో ఆల్ అని మీరు జస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. సో దట్ మీరే ముందు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము.